ఈరోజు మనం చూస్తే శ్రీకాకుళం అదే రకంగా విజయనగరం విజయనగరం ఈజ్ కల్చరల్ సెంటర్ విజయనగరము అసలు ఈ దేశానికి మన తెలుగు జాతికి మన ఈ ప్రాంతానికి ఎంతో మంది కళాకారులను కవులను విజయనగరం ఆర్ట్ ఫార్మ్ ఇది అక్కడ అక్కడ ఒక సెంటర్ అట్లా మనకి ఎన్నో అసెట్స్ ఉన్నటువంటిది విశాఖపట్నం ఈ విధవలు ఉండడం వల్ల విశాఖపట్నం సింగపూర్ను దాటడం లేదు కానీ మంచం చేతుల్లో ఉంటే విశాఖపట్నం సింగపూర్ను జపాన్ను దాటిస్తుంది ఖచ్చితంగా కొట్టిపారేస్తాయి దుబాయ్ని అన్నిటినీ కొట్టేస్తుంది పద్ధతి ఉండాలి చాలా అంత పొటెన్షియల్ ఉంది వైజాగ్కి వైజాగ్కి కాదు కోస్టల్ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ ఏముంది ఏంటంటే ఈరోజు ఊరికే పాదయాత్రలు లేకుంటే ఎవరైనా వస్తే ముద్దు పెట్టుకుంటే ముద్దు పెట్టించుకోవడాలు లేకపోతే చే చేసి పెద్ద లేదు సాధులు సన్యాసులు వారి నెత్తిన చేసి వెళ్ళిపోవడాలు దొంగ వాగ్దానాలు చేయడాలు ఇటువంటివి కాదు కావాల్సింది ఫస్ట్ మీరు ఈ స్టేట్కున్న అసెట్స్ ఏంటి ఈ స్టేట్కు ఉన్నటువంటి ఏ రకంగా వీటిని ఇంటర్నేషనల్ లెవెల్లో వీటిని డెవలప్ చేసి ఈ ప్రపంచానికి మన దేశానికి మనము ఒక పెద్ద ఒక సెంటర్ చేయగలుగుతాము కామర్స్లో కానీ లేకపోతే ప్రొడక్షన్లో కానీ లేకపోతే ట్రేడింగ్లో కానీ టూరిజంలో కానీ ఏ రకంగా తీసుకెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచన ఇంతవరకు ఎవరికి పుట్టినట్టుగా కనపడడం లేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి